శ్రీవారికి లేఖ. ఒక భార్య శ్రీవారికి ఒక ప్రేమ లేఖ రాసింది. విందాం ఎలా ఉందో. ప్రేమ లేఖ అనలేను. నీపై నా ఆలోచనలు, భావాలు, నీతో కలిసి గడుపుతున్న జీవితం గురించి చెప్తాను. మొదటిసారి మన పరిచయంలో అద్భుతం ఏమి జరగలేదు, కానీ కొద్ది రోజుల్లో మీ మీద మంచి అభిప్రాయం కలిగింది. పెళ్లితో ప్రారంభమైన మన జీవితం ఒక మంచి మలుపు ఈ జీవిత ప్రయాణంలో. పెళ్లితో నాకు మీ అమ్మను మా అమ్మగా మార్చిచ్చావు. అడుగడుగు నా నమ్మకం నిలుపుకుని నన్ను నడిపించారు. 15 సంవత్సరాల వివాహ జీవితంలో ఎన్నో సమస్యలు, మన జీవితపు ముళ్ళబాటను పూలబాటగా మార్చుకున్నాం. పెళ్ళైన కొత్తలో వచ్చిన చిన్న చిన్న గొడవలు గుర్తొస్తే ఇప్పుడు నా పెదాలపై చిలిపి నవ్వులు విరబూస్తున్నాయి. ఒక స్త్రీగా నేను కోరుకునేంత స్వేచ్ఛనిచ్చావు. పెళ్ళైన మొదటి 3 సంవత్సరాల్లో నా పుట్టినరోజు విషెస్ కోసం నీ నుంచి ఎంతో ఎదురుచూపు చూసేదాన్ని. అప్పుడు ఏదో మొక్కుబడిగా చెప్పేవాడిని. ఇప్పుడు మాత్రం మన అమ్మాయి మనోజ్ఞతో పాటు అర్ధరాత్రి 12 గంటల వరకు మేలుకొని నువ్వు అమ్మాయి పోటీ పడి నాకు విషెస్ చెప్పటం నిజంగా ఓ మధుర అనుభూతి. నాలాగా నువ్వు ప్రతి ఫీలింగ్ని పంచుకోవు. అదేమిటంటే నువ్వు మెచ్యూర్డ్గా ఉంటావు, అయినా నా కోపాన్ని, ప్రేమను, అలకను, చిలిపితనాన్ని ఇష్టంగా భరిస్తావు. ఈరోజు ఒక ఉద్యోగిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా నేను నిర్వర్తించే విధుల్లో నీ సహకారం ఒక అదృష్టం. నా ప్రతి మంచి నిర్ణయాన్ని గౌరవిస్తూ, నా ఆలోచనలను మెరుగుపరుస్తూ, నా సమస్యల పరిష్కారానికి తోడ్పాటునిస్తూ నాకు తోడుగా ఉన్నావు అంటూ నువ్వు చెప్పకనే చెప్పే నీ ప్రవర్తన గౌరవించదగినది. నా నీడలా నన్ను అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటావు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది చావులో కూడా నన్ను విడిచిపెట్టవేమో అని. మన మధ్య ఉన్న సర్దుబాటు అద్భుతం. ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. కోపంతో, గొడవతో అలిగి ఒక రోజంతా మాట్లాడుకునే సందర్భం ఇప్పటి వరకు మన మధ్య రాలేదట్టే. నేను కూడా అలిగి పుట్టింటికి వెళ్ళిన దాఖలా లేవు. అసలు ఒకే ఇంట్లో పుట్టి పెరిగే తోబుట్టువులు కూడా పోట్లాడుకుని మాట్లాడుకునే సందర్భాలుంటాయి. అదేమిటో, భార్యాభర్తలమైన మన మధ్య అలాంటి పరిస్థితి రాలేదు, రాదు కూడా ఇక ముందు. ఎందుకంటే అంత సీరియస్నెస్ మన మధ్య లేదు, ఒక చిలిపి నవ్వులు తప్ప. అర్థం చేసుకునే మీ గుణం ముందు అపార్థాలకు చోటు లేదు. పెళ్లితో ఇద్దరు వేరువేరు వాతావరణంలో పెరిగిన ఇద్దరు వ్యక్తుల జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే మన జీవితం కూడా. అందరి ముందు మీరు అని గౌరవంగా పిలుస్తాను, కానీ మన ఇద్దరమే ఉన్నప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇంకా ఎప్పుడైనా కోపంలో తిట్టుకునే తిట్టు మామూలే. చివరికి అది కూడా నవ్వులతోనే ముగుస్తుంది. దేవుడు మీకు చాలా ఓపికనిచ్చాడు. మీ సహవాసం నాకు కూడా కుటుంబ బాధ్యతలు పట్ల సహనం వచ్చింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే 6 అడుగుల అందగాడైన భర్త అందమైన భార్య అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ సర్దుకుపోతూ, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ, నమ్మకంగా సాగిపోతూ, ఒకరి చేయి ఒకరు విడిచిపెట్టకుండా, ఒకరు లేక ఒకరు ఉండలేనంత బంధం అని ఇప్పుడు అనిపిస్తోంది. ఏదో రాయాలనిపించింది అలా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.